హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివరామ్. లేఖ్యాస్ లెక్చర్స్కి స్వాగతం అండి. ఈరోజు కరెంట్ అఫైర్స్ 5 అక్టోబర్ 2019 అండి. ఇందులో మొదటి క్వశ్చన్ వచ్చి, విచ్ యూనివర్సిటీ హ్యాస్ సైన్డ్ అన్ ఎంఓయూ విత్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ టు సెటప్ a processing center called Kalam Center for Science and Technology. అంటే Kalam Center for Science and Technology అనే ప్రాసెసింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓతో ఏ విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? దీనికి ఆన్సర్ వచ్చి ఫ్రెండ్స్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ అండి. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్తో చేసుకున్నాం. దేనికోసమండి? ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి కలాం సెంటర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే ప్రాసెసింగ్ సెంటర్ని ఏర్పాటు చేయడానికి చేశారన్నమాట. సెకండ్ క్వశ్చన్ ఫ్రెండ్స్, సెకండ్ క్వశ్చన్ వచ్చి, Which firm's president and chief executive officer, CEO, Mr. Devin Vinig, resigned recently? ఏ సంస్థ అధ్యక్షుడు మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మిస్టర్ డెవిన్ వెనిగ్ ఇటీవల రాజీనామా చేశారు? మిస్టర్ డెవిన్ వెనిగ్ అనే అతను రాజీనామా చేశారండి. అతను ఏ సంస్థకు ప్రెసిడెంట్ మరియు సిఈఓ అని అడుగుతున్నారండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చి ఈబే అండి. ఈబే సంస్థ అధ్యక్షుడు అండి, అండ్ సిఈఓ ఈయన ఈ మధ్యన రీసెంట్గా రాజీనామా చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాజ్ ద 21st సెషన్ ఆఫ్ ద ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎఫ్ఏఓ అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ కోఆర్డినేటింగ్ కమిటీ ఆఫ్ ఏషియా ఫర్ ద 2009 హెల్డ్? అంటే ఎక్కడ జరుగుతుందని అడుగుతున్నారండి. 2019 కొరకు ఆసియా యొక్క ఆహార మరియు వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ సమన్వయ కమిటీ యొక్క 21st సెషన్ ఎక్కడ జరిగింది అని అడుగుతున్నారండి. దీనికి ఆన్సర్ వచ్చేసి పనాజీ అండి, గోవా. గోవాలో జరిగింది. ఫోర్త్ క్వశ్చన్, Which country will offer tourist visas for the first time as a measure to expand its economy and to enhance tourism? ఏ దేశం తన ఆర్థిక వ్యవస్థను విస్తరించడానికి మరియు పర్యాటకాన్ని మెరుగుపరచడానికి కొలతగా మొదటిసారి పర్యాటక వీసా ప్రారంభించింది అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. దీనికి వచ్చి ఆన్సర్ ఏ కంట్రీ అండి సౌదీ అరేబియా అండి. సౌదీ అరేబియా నుంచి స్టార్ట్ చేశారన్నమాట ఈ వీసా, టూరిస్ట్ వీసా అనేది ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్ క్వశ్చన్ అండి, నేమ్ ది కంట్రీ దట్ టాప్డ్ ఇన్ ది వరల్డ్ డిజిటల్ కాంపిటేటివ్నెస్ ర్యాంకింగ్స్ డబ్ల్యూడిసిఆర్ 2019 బై ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్స్ ఐఎండి. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ చేత ప్రపంచ డిజిటల్ పోటీతత్వ ర్యాంకింగ్స్ 2019లో అగ్రస్థానంలో నిలిచిన దేశం పేరు చెప్పమంటున్నారు ఫ్రెండ్స్. ఈ యొక్క దేశం వచ్చి యునైటెడ్ స్టేట్స్ ఫ్రెండ్స్. యుఎస్ అన్నది నిలిచింది మొదటి స్థానంలో. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, విచ్ ఇన్సూరెన్స్ కంపెనీ హ్యాస్ టైడ్ అప్ విత్ రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్ టు ఆఫర్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ కవరింగ్ హెల్త్, డెత్ అండ్ ఇల్నెస్? అంటే ఆరోగ్యం, మరణం మరియు అనారోగ్యం గురించి బీమా ఉత్పత్తులను అందించడానికి రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్తో ఏ బీమా కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది అని అడుగుతున్నారండి. దీనికి ఆన్సర్ వచ్చి ఏంటి ఫ్రెండ్, పిఎన్బి మెట్లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. అంటే పిఎన్బి మెట్లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు రెలిగేర్ హెల్త్ ఇన్సూరెన్స్తో
ఒప్పందం కుదుర్చుకున్నారండి. మొత్తం ఈ హెల్త్ డెత్ అండ్ ఇల్నెస్కి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడానికి గాను. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి నేమ్ ది ఇండియన్ కంపెనీ దట్ వన్ ద యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ అవార్డ్ 2019 ఇన్ ద క్లైమేట్ న్యూట్రల్ నౌ కేటగిరీ. క్లైమేట్ న్యూట్రల్ నౌ అనే విభాగంలో ఐక్యరాజ్య సమితి గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ అవార్డు 2019 గాను గెలుచుకున్న భారతీయ కంపెనీ పేరు ఏంటి అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఈ పేరు వచ్చి ఇన్ఫోసిస్ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఇన్ఫోసిస్ లిమిటెడ్ గెలుచుకుంది క్లైమేట్ న్యూట్రల్ నౌ విభాగంలో గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ అవార్డు. ఓకేనా ఫ్రెండ్స్, గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ అవార్డ్ 2019 గాను ఇన్ఫోసిస్ లిమిటెడ్ అనే సంస్థ గెలుచుకుంది ఫ్రెండ్స్, ఇండియన్ కంపెనీ. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ది చీఫ్ స్టాఫ్ కమిటీ COSC సక్సీడింగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవా. ఎవరు చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీకు కొత్త చైర్మన్గా నియమితులయ్యారు? భారత వైమానిక దళం ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవా బదులుగా సక్సీడింగ్. ఓకేనా అండి, ఎవరయ్యారంటే ఫ్రెండ్స్, బిపిన్ రావత్ గారు నియమితులయ్యారండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇన్ విచ్ టైగర్ రిజర్వ్ న్యూ స్పేసెస్ ఆఫ్ స్నేక్ కాల్డ్ థాక్రేస్ క్యాట్ స్నేక్. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చి బోయిగా థాక్రే, నేమ్డ్ ఆఫ్టర్ తేజాస్ థాక్రే డిస్కవర్డ్. ఏ టైగర్ రిజర్వ్లో తేజస్ థాక్రే కనుకున్న థాక్రేస్ క్యాట్ స్నేక్, దాని యొక్క శాస్త్రీయ నామం వచ్చి ఫ్రెండ్స్ బోయిగా థాక్రే అని పిలువబడే కొత్త జాతుల పాము ఏ టైగర్ రిజర్వ్లో ఉంటుంది అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి సహ్యాద్రి టైగర్ రిజర్వ్ ఫ్రెండ్స్. సహ్యాద్రి టైగర్ రిజర్వ్స్లో మనకి థాక్రేస్ క్యాట్ స్నేక్ అన్నది వస్తుంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో క్వశ్చన్ అన్నది వచ్చింది, దాని శాస్త్రీయ నామం వచ్చి బోయిగా థాక్రే. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి ఇప్పుడు వెళ్దాం. నేమ్ ద ఇండియన్ రెస్లర్ హూ టాప్డ్ ఇన్ ద యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ UWWS ర్యాంకింగ్ ఇన్ ద 86 kg కేటగిరీ. 86 kg విభాగంలో యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ ర్యాంకింగ్లో అగ్రస్థానంలో నిలిచిన భారత రెజ్లర్ పేరు అడుగుతున్నారు ఫ్రెండ్స్. భారత రెజ్లర్ ఎవరండి? దీపక్ పునియా అండి. దీపక్ పునియా గారు టాప్ చేశారు వరల్డ్ రెస్లింగ్ ర్యాంకింగ్లో 86 kg కేటగిరీలో. ఓకేనా అండి, ఇండియన్ రెస్లర్ కింద. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే, ఎందుకంటే అందరికీ ఉపయోగపడుతుంది కదా వీడియో అని నేను చేస్తున్నాను. ఇలాగే నేను డైలీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను MCQల పద్ధతిలో. అంటే మల్టిపుల్ చాయిస్ అయితే మనకి కొంచెం ఈజీగా ఉంటుంది లెర్నింగ్ కోసం అనేసి నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ లెక్యాస్ లెక్చర్స్, శివరామ్.